నాకు బాగా గుర్తుంది రాజగోపాల్ గారు, ఈ మీరు తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో నిజామాబాద్లో వెళ్ళి అక్కడ ఉద్యమకారులకి మీకు అక్కడ పెద్ద ఫైట్ జరిగింది. అక్కడి నుంచి మీరు లైవ్లో నాతో మాట్లాడిన సందర్భాలు చూసాం. హైదరాబాద్లో రెండు మూడు సందర్భాలు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర పెద్ద ఎత్తున అడ్డగించి పోటాపోటీ సవాళ్లు చూసాము. తర్వాత నిమ్స్ హాస్పిటల్లో మీరు ఎవరికి దొరకకుండా నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన హిస్టరీ చూసాం. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టడం చూసాం. లాస్ట్ బాల్ అంటూ సమైక్య రాష్ట్రంగానే ఉంటుంది విడిపోదంటూ పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇవ్వడం చూసాం. ఇలాంటి పెద్ద ఎత్తున ఎప్పుడన్నా మీరు ఖాళీకి కూర్చున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తే ఏమనిపిస్తూ ఉంది? రియలైజేషన్ ఏమైనా కనిపిస్తూ ఉందా? ఇంకేమో ఏం చేస్తాం, రియలైజేషన్ గతం గత అయిపోయింది. అంటే తప్పు చేశాం, ఎందుకు ఇంత ఇంతగా ఎందుకు తాపత్రయపడ్డాం, లేకపోతే ఇంతగా ఎందుకు దూకుడుగా వెళ్ళాం అని అనిపిస్తూ ఉందా ఎప్పుడన్నా? అంటే నాకు అంటే తాపత్రయం ఏం లేదు, కానీ దాని గురించి కాదు, కానీ ఖచ్చితంగా కొంత బాధ ఉంటుంది. ఏదంటే కాంగ్రెస్ పార్టీని అనవసరంగా మనం ఇబ్బంది పెట్టామేమో, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పే ఉద్దేశంతో మేము కూడా కాంగ్రెస్ మీద అంటే మేము అంటే వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడేమన్నా, చివరికి కాంగ్రెస్సే నష్టపోయింది దానివల్ల అని ఒక, ఎందుకంటే మాకు అందరూ రాజకీయంగా భిక్ష రాజకీయంగా మాకు జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పాలైందన్న బాధ అప్పుడప్పుడు అనిపిస్తుంది. మనం కూడా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయించడానికి కట్టుబడి ఉంటే పోయేదేమో, కనీస పార్టీ అన్నా అంటే మనం చేయలేమని అప్పట్లో అనుకోలేదు. చివరికి పదేశాలలో మా చేతుల్లో లేదు, అంటే మా శక్తికి మించి అయిపోయినాయి. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసిపోవటం వల్ల పార్లమెంట్ లో మా శక్తికి మించి అక్కడ అక్కడ పరిస్థితులు వచ్చింది. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది, అదే మనం ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశామా, మనకి రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీకి ఈ విధంగా పరిస్థితులు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్. మీకు జన్మనిచ్చిన ప్రాంతానికి అన్యాయం చేశామని ఎప్పుడు ఫీలింగ్ రాలేదా? అంటే ప్రాంతాన్ని ఎప్పుడు అన్యాయం చేయాలి, ప్రాంతం కోసం కొట్లాడాను. నా చివరి క్షణం వరకు ప్రయత్నం చేశాను, నా రాజకీయ జీవితాన్ని కూడా పన్నంగా పెట్టి పోరాడాను. సరే నేను ఫలించిన భవి మనం ఆ ఎల్లవేళ అందరిది విజయం సాధించిన విజయమో వీర స్వర్గం అనుకున్నట్టుగా విజయం రాలేదు, వీర స్వర్గం అని రాజకీయాలు తప్పుకుంది. ఓకే, వైరాగ్యం ఇంతే కంటిన్యూ అవుతుందా, మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా చేస్తారా? సమస్య లేదండి, ఒకసారి చెప్పాను ఆ మాట కట్టుబడి ఉన్నాను, ఇంకా రాజకీయాలకు వచ్చే అవకాశమే లేదు. ఎస్, ప్రజలకి దగ్గరగానే ఉంటాను, ప్రజల్లో ఎందుకంటే ప్రజా జీవితానికి దూరం అవుతానని చెప్పరు, రాజకీయాలకు దూరం అవుతానని ప్రజలకు అనేక రకాలుగా దగ్గర అవచ్చు. సో ఖచ్చితంగా అంటే కేవలం విజయవాడనే కాదు, ఖచ్చితంగా తెలుగు ప్రజలకి ఎప్పుడు దగ్గర. మీరు రాజకీయంగా లేకపోతే రాజకీయం జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశానని ఫీలింగ్ అప్పుడప్పుడు మీకు వస్తుందని అంటున్నారు కదా, అలాంటప్పుడు మరి కాంగ్రెస్ని బతికించడం కోసం మీ అంత ప్రయత్నం చేయొచ్చు కదా ఆ ఫీలింగ్ తొలగించుకోవడానికి? అంటే ఇంకా అంటే ఇప్పుడు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి చేయగలిగింది ఏం లేదు, కానీ ఆల్రెడీ అటుపక్క ఇటుపక్క కాంగ్రెస్ పార్టీలో నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. సరే గమనిస్తున్నాను, నేనుగా నాకు కానీ ఎవరికైనా ఫోన్ చేయట్లేదు, ఎవరైనా ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను. కానీ మీతో పాటు అప్పుడు సమైక్యవాదాన్ని వినిపించిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ బీజేపీలో చేరి యాక్టివ్ అయ్యారు. నాదెండ్ల మనోహర్ ఎంతో కొంత అప్పుడు సమైక్యవాదాన్ని బాగానే వినిపించిన, ఆయన జనసేనలో యాక్టివ్గా ఉన్నారు. కేవీపీ లాంటి వాళ్ళు ఆయన కాంగ్రెస్ని రివైవ్ చేయడం కోసం బోత్ స్టేట్స్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళు రాజకీయంగా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు, మీరు ఒక్కళ్ళే కంప్లీట్గా అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయారు. ఒక్కడే కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అలాగే చేశాను ఇద్దరం. ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పుడప్పుడు మధ్యలో ఎక్కడో రకంగా రాజకీయంగా యాక్టివ్ లేకపోయినా ఎక్కడో రకంగా ఏదో రకంగా ఇష్యూలో బయటకు వస్తూ ఉన్నారు. మీరు కంప్లీట్లీ డిటాచ్ అయిపోయి నార్త్ ఇండియాకి వెళ్ళిపోయారు, సౌత్ ఇండియాని వదిలేసి. ఆయన పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేస్తున్నారు చాలా చాలా ఇష్యూస్ కూడా, డెఫినెట్ గా అంటే పాలకులకి గుర్తు చేయడం కోసం అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ రేజ్ చేస్తున్నాడు, ఖచ్చితంగా ఉండాలి, ఆ వాయిస్ ఉండాలి. బట్ నేను ఎందుకో ఎందుకంటే ఒకసారి చెప్పాను దూరంగా రాజకీయంగా దూరంగా ఉంటాను, మళ్ళీ ఇప్పుడు ఇష్యూస్ రేజ్ చేస్తాను అనుకోండి, మళ్ళీ రాజకీయంగా అయితే అవకాశం ఉందేమో, రావాలని ఆలోచన ఉందేమో అనుకుంటారు. అందుకని వీళ్ళంత వరకు రెండు రాష్ట్రాలకి దూరంగానే ఎక్కువగా ఢిల్లీలో అలాగే ఉత్తర రాష్ట్రాల్లోనే ఎక్కువగా నేను నా సమయాన్ని గడుపుతున్నాను. ఫైనల్గా రాజగోపాల్ గారు, ఒక 5 సంవత్సరాల పాటు మీ పాత్ర సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర అనేది చరిత్రలో ఎప్పటికీ లిఖించబడింది, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఏదో ఒక రూపంలో మీరు లిఖించబడింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు రెండు రాష్ట్రాల ప్రజలకు ఆ రోజు నేపథ్యాన్ని బేస్ చేసుకుని 10 సంవత్సరాల అవుతున్న ఈ తరుణంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ప్రజలకి రెండు రాష్ట్రాల్లో నీటి వసతి ఎక్కువ ఉంది, తెలంగాణలో ఒకప్పుడు ఉన్న లోటు తీరిపోయింది, ఆంధ్రాలో మొదటి నుంచి పుష్కలంగా నీరు వస్తూనే ఉంది, అలాగే అక్కడ అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన తీర ప్రాంతం ఉంది,
అలాగే హైదరాబాద్ మంచి వాతావరణం కాబట్టి ఇక్కడ ఐటీ పరిశ్రమ గొప్పగా ఇంకా చేసుకునే బెంగళూరుకి ధీటుగా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే అదే విధంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా కలిసిమెలిసిగా సుఖ సంతోషాలతో పోరాడే తోడ్పాటుగా ముందుకు సాగిపోవాలని చెప్పినప్పుడు